GST తీసేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. జిఎస్టి పరిధిలోకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి 1211 వస్తువులను తీసుకోవడం జరిగింది. సామాన్య ప్రజలు వాడే 1211 వస్తువుల్ని జిఎస్టి పరిధిలో తీసుకున్నారు. దీనిలో సామాన్య ప్రజలకి అత్యంత అవసరమైన విద్య వైద్యాన్ని కూడా మన కేంద్రం విడిచిపెట్టకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కారణం ఏంటంటే సామాన్య ప్రజా పార్టీ కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోదీ గారు డిమాండ్ చేస్తా ఉన్నాం, సామాన్య ప్రజలకు అత్యవసరమైన విద్య వైద్యాన్ని జిఎస్టీ పరిధిని తప్పించాలని, అలాగే నిత్యావసర వస్తువులు రోజు తినే మనిషి బ్రతకడానికి ఉపయోగపడే బియ్యం, కందిపప్పు, చింతపండు, పాలు ఇలా చిన్న చిన్న వాటి మీద కూడా మరి ఈరోజు జిఎస్టీ పరిధిలోకి తీసుకోవడం సామాన్య ప్రజా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అంతేకాకుండా విద్యని విస్తృతంగా ఇవ్వాలి, స్కూల్ పిల్లలు చదువుకున్న బ్యాగుల మీద కూడా ఈరోజు జిఎస్టీ అది వేయడాన్ని సామాన్య ప్రజా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అంతేకాకుండా వైద్యం ఎవరైనా సామాన్యులకి ఆరోగ్యం బాగాలేకపోతే ఉచిత హాస్పిటల్ అయి పెట్టి మరి వైద్యాన్ని అందించవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వైద్యం జబ్బు చేస్తే మందులు కొనుక్కుంటే అవి కొనుక్కోవడమే కష్టంగా ఉన్న రోజుల్లో దానిపై మళ్ళీ ట్యాక్స్ వేస్తామన్నారు. మరి ఇంకా దాని ఏంటంటే ఇన్సులిన్ మీద కూడా ట్యాక్స్ వేశారు. అసలు ఇన్సులిన్ అనేది పెద్ద ఒక రకమైన జబ్బు, ఇది సామాన్యులే కాదు దేశ ప్రజలు కూడా ఎవరికి రాకూడదని కోరుకుంటారు. చిన్నపిల్లలు సైతం ఈరోజు ఈ షుగర్ వ్యాధి వస్తూ ఉంది, దీనికి వేసి ఇన్సులిన్ మీద కూడా మరి ట్యాక్స్ వేయడాన్ని సామాన్య ప్రజా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే రైతులకు సంబంధించి సుమారు 70% మంది భారతదేశంలో రైతు ఆధారితగా బతుకుతా ఉన్నాం, అలాగే రైతులందరూ కూడా భూమి మీద పోతూ ఉన్నారు. మరి పంటలు పండించాలంటే ఉపయోగించే ట్రాక్టర్ల మీద, ఎరువుల మీద కూడా ఈరోజు ట్యాక్స్ వేయడాన్ని సామాన్య ప్రజా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటుంది, ఇంత ముందు కూడా ట్యాక్స్ ఉన్నాయి కదా అని. మరి మోదీ గారు చెప్పారు మేము వస్తే ప్రజలందరూ కూడా మంచి జరిగిపోతుంది, కాంగ్రెస్ పరిపాలన చెడు జరిగింది అనుకోండి, అయినప్పటికీ కూడా మరి బీజేపీ వారు ఈ ఉచిత ఉన్నత విద్యా వైద్యాన్ని అందించాలని, వీటి మీద ఎక్కడ కూడా ట్యాక్స్ వేయకూడదని, అలాగే రైతుకు సంబంధించిన పనిముట్ల మీద కానీ ఎరువుల మీద కానీ ట్యాక్స్ వేయకూడదని సామాన్య ప్రజా పార్టీ డిమాండ్ చేస్తుంది. చివరిగా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా 90% మంది ప్రజలు తిండి మీద అంటే బియ్యం,